హల్లో జేసే, ఈ సీన్ కలవడానికి వెళ్తున్నావంట, నిజమేనా? ఇబ్బంది బడా, అట్టా తోల్తా ఊగతా ఉన్నావేంది? ఈసీ దగ్గరకు కూడా అట్టా ఊగతా వెళ్ళొచ్చు చెప్పు, ఇంతకీ ఎట్టా ఉన్నావో? ఎట్టా ఉన్నావంటే నువ్వేంది? అటు ఇటు కానీ వాళ్ళలాగా రైల్లో చేతులు కొట్టే వాళ్ళలా కొడతావో? కొంపదేశి జగన్ పాలనలో మీ పని అటు ఇటు కాకుండా అయిపోయింది అనేట చెప్తున్నావేంది సింబాలిక్గా? సో బాధపడుతున్నారా ప్రజలు? ఏందిదే ప్రజలు బాధపడుతున్నారా అంటున్నావో? ప్రజలు బాధపడే వాళ్ళే అయితే వాళ్ళకి 151 సీట్లు ఎందుకు ఇస్తారులే? కానీ ముందు నీ బాధ ఏందో చెప్పు. కన్నీళ్ళ పరిమితమై కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వరే వరే వరే, అట్టా కన్నీళ్ల పర్వయంతం అవుతున్నావేంటి స్వామి? అంతేలే, నీ కొడుకుల బతుకులు బస్టాండ్ అయ్యి మీ అక్రమాస్తి మొత్తం కూపీ లాగుతుంటే మీకు కన్నీళ్లు కాక పన్నీళ్ళు వస్తాయా ఏందే? ప్రజలకు అన్నీ తెలుస్తుంది. వరే వరే వరే, ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయని ఫీల్ అవుతున్నావు? ప్రజలకి ఏమీ తెలియకపోతే ఇన్నేళ్ళు అనంతపురాన్ని పాలిచ్చినట్టు ఇప్పుడు కూడా పాలిద్దామని కళ్ళగంటున్నావా ఏందే? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదుగా. ఇంతకీ మీ తాడిపత్రిలో ఏకగ్రీవాలు చాలా అయ్యాయంటగా. బరువు తగ్గుతుంది తగ్గదా? ఇదిగో జేసే, నీది నూరా డ్రైనేజా? అట్ట ఇంట్రుకు పీకి ఇన్ అయ్యే అంటావో? సర్లే, జగన్ పాలన గురించి ఏమంటావో? తక్కువ టైం ఉంటే తక్కువ ఖర్చు వస్తుంది అని చెప్పి చెప్పా. అదే మహాశయుడు చేశాడు కదా, గుడ్, ఐఎమ్ కంగ్రాచులేటింగ్. ఈ కార్యక్రమం చేస్తున్నాను, తక్కువ చేసినాను. సరే, అది ఆచరణకు వస్తుందా రాదో, మద్యము డబ్బు పంచడము తీసుకోవడం ఆచరణకు వస్తుందో రాదో నాకు తెలియదు. అట్లీస్ట్ ఒక ప్రయత్నం అంటూ జరిగింది. ఏంది చేసి జగన్ అత్త మెచ్చుకుంటున్నావు? నీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడు. నవరత్నాలు పంప్ చేయడం తప్ప సదే చేసే, ఈ మొక్కతో నువ్వు చెప్పేయని అబద్ధాలని తెలిసిపోతావులా. జగన్ సర్కారు ఏం అభివృద్ధి చేయడం లేదని అంటున్నావు? ఇప్పుడు మళ్ళీ నువ్వు మొన్న నాతో మాట్లాడిన మాటలు చూపిస్తా చూడు. ఇంతకీ జగన్ పాలన గురించి ఏం చెప్తావు? ఇదిగో జేసే, జగన్ పాలనపై మొన్నటి వరకు దుమ్మెత్తి పోసే ఇప్పుడు బాగుందంటావేంది? నిజంగానే బాగుందా? చాలా బాగుంది. సదియా, రాజకీయ నాయకులు అవసరానికి తగ్గట్టు ఎట్టా మాట్లాడతారా అనుకునేవాడిని, నిన్ను చూస్తే అర్థమవుద్ది ఎట్టా మాట్లాడతారని. జగన్ని బండ ఊతులు తిట్టిన నువ్వు ఇవాళ మీ వ్యాపారాలన్నీ క్లోజ్ అయ్యేసరికే ఇట్ట కాళ్ళబేరానికి వస్తున్నావుగా. సర్లే, ఇంతకీ జగన్ పాలన ఎందుకు బాగుందంటున్నావు? ప్రపంచంలో బహుశా ఎక్కడా జరగదేమో, ఇన్ని ఇనానిమస్ పంచాయతీలు, ఇన్ని ఇనానిమస్ మున్సిపాలిటీలు అయ్యేటువంటి. చూసావా, మొన్న షోలో జగన్ పాలన గురించి ఏమన్నావో? మొన్నేమో పొగిడావు, నిన్నేమో తిట్టావు, ఇవాళ మళ్ళీ పొగడుతున్నావు. పూటకో మాట మాట్లాడే నువ్వు అసలైన రాజకీయ నాయుడు కనిపించుకుంటున్నావుగా. సర్లే, నిన్ను ఈసీ పిలుస్తున్నాడంట, ఎల్రా. మొత్తానికి వెళ్ళావు కదా, ఇంక బయటికి రా. ఇబ్బంది బడా, అటెట్టా వెళ్తావేంది? హే, ఇటు మైకులు ఉన్నాయి, ఇక్కడికి రా. ఆ మైకుల దగ్గరకు వచ్చావు కదా, ఇప్పుడు చెప్పు ఏమన్నాడు ఈసీ? మద్యం డబ్బు పంపిస్తే 3 సంవత్సరాలు నిన్ను బొక్కలో తోస్తాను, అది ఒకటి తప్ప. అస్సదియా జేసే, ఈసీ ఏమన్నాడంటే నువ్వేంది? మద్యం డబ్బు పంపితే బొక్కలో వేస్తానన్నాడని చెప్తావు? ఈసీ దగ్గరికి వెళ్ళి మద్యం డబ్బు పంచుతాను కానీ చెప్పావు ఏంది తమాషాగా? ప్రతి పోలింగ్ బూత్ లో అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఆల్ పంచాయతీలో కాకపోయినా మున్సిపాలిటీస్ లో పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దానివల్ల ఈ దౌర్జన్య కారణం కొద్దిగా ఇబ్బంది బడా. అట్టా ప్రతి బూత్లో కెమెరాలు పెట్టాలని అడిగాను అంటున్నావు? లోకల్ ఎన్నికల్లో ప్రతి బూత్లో కెమెరాలు పెట్టడం ఎట్టా సాధ్యమైద్దే? ఈసీ ఏమన్నా నీ మాటలకే?
ఈ కమిషనర్ గారి దగ్గర అవన్నీ ఏర్పాటు చేయటం చాలా సులభం. గవర్నమెంట్ ఆఫీసర్లకు ఏదన్నా ఒక మాట చెప్తే సార్ మా దగ్గర డబ్బు లేదంటారు, డబ్బు లేదంటారే మేము నోరు చూసుకొని బయటపడుతున్నాం. నీ పాసు గల గవర్నమెంట్ ఆఫీసర్లు డబ్బులు లేవని అంటారని అంటున్నావా? అయినా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమన్నా మీ రాజకీయ నాయకులు అనుకున్నావా? ఏందే బ్లాక్ అండ్ వైట్ రెండు డబ్బులు మెయింటైన్ చేయడానికి అదే అవకాశం ఇవ్వకుండా దాంట్లో నేను రాసిచ్చాను. మీ దగ్గర ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినకో ఎలక్షన్ కమిషన్ దగ్గర డబ్బులు లేకపోతే మా పార్టీ భరిస్తుంది. ఏంది చేసావు అట్ట, ఈసీ డబ్బు పెట్టుకోకపోతే మేం పెట్టుకుంటామంటున్నావు? మీరు 5 ఏళ్ళు పాలించే లక్షల కోట్లు దోచారంటే ఏందో అనుకున్నా? ఇట్లాంటి కోట్ల రూపాయల వ్యవహారాలను కూడా సింపుల్గా భరిస్తామంటే అది నిజమేననిపిస్తుందా? ఇంతకీ ఈసీ ఎన్నికలు వాయిదా వేసాడు కదా, దాని గురించి ఏం చెప్తావో? ఎన్నికల విషయంలో హైకోర్టే జోక్యం చేసుకోదు, నేనేంది మాట్లాడేది? నిప్పోసు గల అట్ట, ఎన్నికల విషయంలో హైకోర్టే జోక్యం చేసుకోలేదో నేనేంది చేసుకునేది అంటాం? ఏంది అంటే ఎన్నికల వాయిదా గురించి మాట్లాడిన నీ పార్టీ వాళ్ళు బాబు అచ్చన్న అందరి మాటలు తప్పు అన్నట్టు నువ్వే మాట్లాడుతున్నావుగా. నేనెందుకు నా నోరు చెడిపోవాలా? నేను చెప్పేది ఏంది లేదు. ఏంది చేసావు అట్ట, నా నోరు ఎందుకు చెడిపోవాలని అంటున్నావు? నీ నోరు అదుపులో పెట్టుకునే విద్య ఏదో ఫస్ట్లోనే ఉండుంటే మీ బతుకులెట్టా బస్టాండ్లు అయ్యేవి కాదుగా. అప్పుడు జగన్ కుటుంబాన్నే మీ చెడిపోయిన వాళ్లతో పచ్చిబూతులు తిట్టే, ఇప్పుడు మీ బతుకులు బస్టాండ్ కాగానే నోటి శుద్ధి గురించి మాట్లాడుతున్నావా? చెప్పినంతవరకు చాలుగానే, ఇంకా బయలుదేరు.